మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీకృష్ణ శరణం మమ. ప్రేక్షక శ్రోతలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దీపావళిని దీపరాత్రి మహోత్సవము అని శాస్త్రములందు చెప్తున్నారు. ఇలాంటి ఈ మహోత్సవము భారతదేశంలో ప్రతి ప్రాంతంలో ఏ భాష వారైనా, ఏ రాష్ట్రం వారైనా, ఏ పద్ధతి వారైనప్పటికీ దేశానికి అంతరిక్కుడిది పెద్ద పండుగ. అయితే చేసే పద్ధతుల్లో కొన్ని కొన్ని తేడాలు ఉన్నప్పటికీ ప్రధానంగా దీపోత్సవం అనేది అందరూ చేసేటువంటి ప్రధానమైన అంశం. మిగిలిన చోట్లలో కేవలం స్నానానికి ప్రాధాన్యం కొందరిస్తే, కొందరు పితృకర్మలకు ప్రాధాన్యం ఇస్తారు, మరికొందరు ధన పూజ అని చేస్తూ ఉంటారు. ఇలా వివిధ విధాల పద్ధతులు, ఇవన్నీ శాస్త్రము చెప్పినవే. శాస్త్రం అనేక విషయాలు చెప్తుంది, ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క దాన్ని అమలు పరుస్తూ ఉంటారు. అయితే రాను రాను సమాచారం విస్తరిస్తున్న సమయంలో ఒక్కొక్కరు చేసే శాస్త్ర సంబంధమైన మంచి అంశములు మరి ఒకరు స్వీకరించడం జరుగుతుంది. ఆ విధంగా పూర్వకాలంలో లేని లక్ష్మీ పూజ లాంటివి క్రమంగా మన ప్రాంతాలు అలవాటయ్యాయి. ఇవి గుజరాత్ మొదలైన ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. వారు దీన్ని ధన ప్రధానమైనటువంటి పర్వంగానే చూస్తూ ఉంటారు. అందులో వ్యాపారస్తులు మొదలైనటువంటి వారందరూ తమ దగ్గరున్న సంపదనంతటినీ ఒక సమీకరించి లక్ష్మీ రూపంగా ఆరాధన చేయడం కనబడుతున్నది. ఇది ఐశ్వర్య కాములైనటువంటి ప్రతివారు కూడా ఉత్తమమైన చర్యగా స్వీకరిస్తున్నారు. పైగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన తిథుల్లో పూర్ణిమ, అమావాస్య, అష్టమి, నవమి ఇవి చెప్పబడుతున్నాయి. అందున ఈ అమావాస్య ప్రధానంగా రానున్న కార్తీక మాసానికి ముందుగా వస్తూ ఉన్నటువంటిది. దీపానికి ప్రాధాన్యమైనటువంటి మాసం కార్తీక మాసం. అందుకు దానికి ముందుగా వస్తున్న దీని యందు ఈ దీపరాత్రి చేస్తూ అమ్మవారికి ప్రీతిపాత్రమైన అమావాస్య నాడు దీపమునందు ధనమునందు లక్ష్మీదేవిని ఆరాధన చేయడం అనేది సంప్రదాయంగా వస్తున్నటువంటి అంశం. దీనితో పాటు ఇది ప్రధానంగా నరక బాధ పోగొట్టే పర్వం ఇది. అందుకే దీనికి ముందు వచ్చేటువంటి నరక చతుర్దశి అని చెప్తారు. ఇప్పుడు ఈ అమావాస్య నాడు కూడా యమతర్పణం అని చేస్తూ ఉంటారు. నరక, యమ ఈ రెండు శబ్దములకి అనుబంధం ఉన్నది. నరకలోకానికి అధిపతి యముడు అని చెప్తాం. అయితే నరకము అంటే అదొక పైలోకపు అవస్థ అనుకుంటాం. కానీ నరకం అనే మాటకి నరాన్ క్రందయ్యతే అంటే నరుల్ని ఏడిపించునేది అర్థం. నరకము నాకము రెండున్నాయి, రెండు వ్యతిరేక వస్తువులు. నాకము అంటే స్వర్గము, నరకము అంటే నరకలోకము, యమలోకము అని చెప్పబడుతున్నది. అయితే ఈ రెండు ఎక్కడో ఉన్న లోకాలు అనేది ఎంత నిజమో, మన జీవితంలో ఉన్న అవస్థలు అనేది కూడా అంతే నిజం. నాకము అకం అంటే దుఃఖం అని అర్థం. నాకం అంటే దుఃఖము లేని స్థితి, అనగా ఏమాత్రము దుఃఖస్పర్శ లేని ఆనందలోకానికి నాకలోకం అని పేరు. అదేవిధంగా నిరంతరం వేదన కలిగించే స్థితికి నరకలోకం అని పేరు. నరకము నాకము. ఇప్పుడు నరకం పోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే కృష్ణ పరమాత్మ నరకాసుని సంహరించాడన్న కథ ఉన్నప్పటికీ ఆ నరకాసుర సంహారం జరగక పూర్వం కూడా దీని పేరు నరక చతుర్దశే. అంటే దుఃఖాలను పోగొట్టుకోవాలనుకున్న వారు ఈ నరక చతుర్దశతో ఆరంభించి మొత్తం ఆ చెప్పబడిన 3 రోజులు స్నానం చేయాలి. చతుర్దశి నాడు స్నానం చేయడం, దీపావళి నాడు స్నానం చేయడం, కార్తీక పాడ్యము నాడు కూడా స్నానం ఆచరించాలి. కార్తీక పాడ్యముకే ఈ పర్వదినం పూర్తవుతుంది ఆ రోజుతో. అంతేగాని కేవలం ఒక్కరోజు పర్వం కాదు ఇది. ప్రధానముగా ముఖ్యంగా ఈ నరక చతుర్దశి దీపావళిలో చేయవలసిన ప్రధాన విధుల్లో పొద్దునే చేయవలసిన అభ్యంగ స్నానం. అభ్యంగ స్నానం అంటే తలకి ఒంటికి నూనె రాసుకుని తర్వాత స్నానం చేయాలి, తల స్నానం చేయాలి, ఇది ప్రధానం. ఇక్కడ తైలము జలము ఈ రెండిటికి కూడా లక్ష్మీస్వరూపము, గంగాస్వరూపంగా చెప్తారు. అందుకే తైలం రాసుకోవడం వల్ల దరిద్రం పోతున్నది, జలస్నానం వల్ల గంగాస్నాన ఫలితం లభిస్తున్నది, పవిత్రతనిస్తున్నది. ఈ రెండూ కావాలి. పైగా ఆపదల్ని పాపాలని రెండూ పోగొట్టే శక్తి ఈ వ్రతంలో ఉన్నది అని చెప్తున్నారు. అంటే భగవంతుడు మనకి కర్మవశాత్తు దుఃఖములను అనుభవింపజేస్తున్నప్పటికీ బాగుపడడానికి అవకాశాలు ఇస్తాడు. అలాంటి అవకాశాలు ఈ పర్వకాలాలు, వీటిని సద్వినియోగం చేసుకోవాలి. అందుకు శాస్త్రముల యందు శ్రద్ధ కలిగిన వారు ఈ పర్వదినాలను చక్కగా పాటించి వాళ్లకున్న దుఃఖాల నుంచి బయటపడతారు.
దుఃఖాల నుంచి బయటపెట్టే చతుర్దశి కనుక దీనికి నరక చతుర్దశి అంటే దుఃఖము లేకుండా చూస్తున్నది. అంటే దుఃఖం రెండు రకాలు, ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా దుఃఖాలు ఉంటాయి. చేసుకున్న కర్మల ప్రకారంగానే దుఃఖాలు లభిస్తుంటాయి. అయితే ఇహలోకంలో దుఃఖములకి మనం లౌకిక దుఃఖనాశనం అంటాం, పరలోకంలో దుఃఖములకి నరకలోకనాశనం అంటాం. అందుకు ఇక్కడ అక్కడ కూడా మనకు దుఃఖం రాకుండా ఉండడం కోసమని ఈ నరక చతుర్దశి నాడు ప్రధాన విధి అభ్యంగ స్నానం, ఆ తర్వాత భగవదారాధన, ఆపై యమ చిత్రగుప్తాదుల స్మరణ అని చెప్పారు. ఇక్కడ యముడు సాక్షాత్ పరమేశ్వర స్వరూపమే, నియము యమ అని ఆయనకు దివ్య నామములు కూడా చాలా శాస్త్రమునందు చెప్పబడుతున్నాయి. అవన్నీ కూడా పరమేశ్వర సంబంధమైన అర్థములే చెప్తున్నాయి. అసలు యమశబ్దమే లోకాలని నియమించే ఈశ్వర శక్తి అని అర్థము. నియమించుట యముంచుట అంటే కంట్రోల్ చేయడం అని అర్థం. ధర్మాధర్మములు నియంత్రణ చేసే ఈశ్వర శక్తి పేరు యముడు అని. ఎవరైతే ధర్మ మార్గంలో ఉంటారో వారిని గమనించుకుని వారికి సత్ఫలితాలు ప్రదానం చేయడం, అధర్మంలో ఉన్నవారిని శిక్షించడానికి కూడా గమనింపు ఒకటి ఉంటుంది. అలాగే సృష్టిలో ఎవడు చూడట్లేదు కదా అని ఎవడు ఏ పని చేసినా చూసేవాడు కూడా ఉన్నాడని స్పృహ ఉండాలి. అతడి పేరు యముడు. కాలస్వరూపుడై ప్రతి క్షణం, క్షణంలో వెయ్యోవంతు కూడా ప్రతి వారిని గమనించే కాలస్వరూప ఈశ్వర శక్తే యముడు. ఆ యముని అనుగ్రహం మనం పొందినట్లయితే కాలమంతా అనుకూలంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో యమతర్పణం అనే ప్రత్యేక విధులు చెప్పారు. అవి తెలియనప్పుడు కనీసం యమస్మరణ చేసుకోవాలి, యమనామాలనైనా తలుచుకోవాలి. అది ధర్మరాజాయ నమః, మూర్చవే నమః, అంతకాయ నమః, వైవస్వతాయ నమః, కాలాయ నమః, సర్వభూతక్షయాయ నమః, ఔదుంబరాయ నమః, దధ్యాయ నమః, నీలాయ నమః, పరమేష్ఠినే నమః, వృకోదరాయ నమః, చిత్రాయ నమః, చిత్రగుప్తాయ నమః అని చెప్పబడుతున్నాయి. ఇలాగ శమనాయ నమః ఇత్యాది నామాలు మహాభారతంలో కూడా వర్ణించి చూపించారు. అందుకే యముని స్మరించినట్లయితే తాము తరించడమే కాకుండా రెండో ప్రయోజనం ఏమిటి అంటే తమ పూర్వీకులు ఎవరైనా పరలోకాల్లో దుఃఖాలు అనుభవిస్తున్నట్లయితే ఈ రోజున ఆ యమస్మరణ చేత, వారిని ఉద్దేశించి ప్రత్యేకంగా చేసేటువంటి పితృతర్పణల చేత, అదేవిధంగా వారిని ఉద్దేశించి కొరవలు మొదలైనవి చూపించడం చేత వారికి సద్గతి లభిస్తుంది. పైగా ఆ రోజును వెలిగించే దీపాలు ఆ పితృదేవతలను ఉద్దేశించి వెలిగిస్తారని కొన్ని చోట్ల చెప్పబడుతున్నది. ఎందుకంటే పితరులకి ఉత్తమమైన దివ్యలోకాలు రావాలనే ఉద్దేశంతో దీపాలు వెలిగించడం ఇందులో ప్రధానం. ఎందుకంటే దేవతలను తృప్తిపరచడం కంటే పితృదేవతలను తృప్తిపరచడం మరీ ముఖ్యము. పితృదేవతల అనుగ్రహం వలన ఐహిక సంపదలన్నీ లభిస్తాయి. దేవతల అనుగ్రహం కంటే పితృదేవతల అనుగ్రహం చాలా ముఖ్యం. అలాంటి పితృదేవతల అనుగ్రహం కోసమని ఈ రోజున ప్రత్యేకంగా దీపాలు వెలిగించడం. అందుకే దీని పేరు పితృదీపావళి అని కూడా అంటారు. అలాంటి ఆ దీపజ్యోతుల్ని వెలిగించి వారికి ఉత్తమమైన కాంతిలోకాలు రావాలని కోరుకోవాలి. కాంతిలోకాలే సుఖకరమైన దివ్యలోకాలు. చీకటి లోకాలు అంటే బాధాకరమైన నరకలోకాలవి. అందుకే బాధాకరమైన నరకలోకాల్లో ఎవరైనా కర్మవశాత్తు పడి ఉంటే ఆ పూర్వీకులు ఆ నరక దశ నుంచి ఉత్తీర్ణులై వారు ఉత్తమమైన స్థితిని చేరాలి అని వారి సంబంధీకులైనటువంటి వారు వారిని ఉద్దేశించి దీపములు ఇక్కడ ప్రదానం చేయడం వల్ల వారు ఉత్తమ స్థితికి వెళతారు అనేటువంటి విశ్వాసపూర్వకమైన ఆచారం శాస్త్రం చెప్తున్నది. అందుకు పితృదేవతల అనుగ్రహం పొందడానికి చాలా ప్రధానంగా చెప్పబడుతున్నది. దీనికి పూర్వమే వచ్చినటువంటి మహాలయ పక్షంలో పితృదేవతలు అందరూ కూడా ఆ పితృలోకం నుంచి వచ్చి వారి సంబంధీకులను అనుగ్రహిస్తారట. ఆ వచ్చిన వారు తిరిగి ఇప్పుడు వారి వారి నెలవులకి వెళతారు. ఆ వెళ్ళేటప్పుడు వాళ్ళకి మార్గం చూపించడం కోసమని దీపాలు అంటారు కొందరు. కొన్ని చోట్ల కొరవలు మండించి చూపిస్తారు. ఇక్కడ వీటిలో వాళ్ళు ఏ లోకానికి వెళ్తారు అనే చర్చలు కంటే వాళ్ళ పూర్వీకుల్ని స్మరించుకుని నమస్కరించడం అనే సంస్కారం చాలా గొప్పది. అది భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం, తమ పూర్వీకుల్ని పితరుల్ని తలంచుకోవడం అనేది. అది ఒకటి కనబడుతున్నది ఈ పర్వంలో. అంటే ఒకే పర్వంలో ఎన్ని అంశములు ఉన్నాయి. ఇటు లక్ష్మీ పూజ, అటువే పితృదేవతల యొక్క అనుగ్రహం పొందే విధానము, దుఃఖాల నుంచి పాపాల నుంచి బయటపడడానికి ఉన్న ప్రక్రియలు ఇన్ని చూపించారు. పైగా ఒకవైపు ఆధ్యాత్మికంగా గంభీరమైన తత్వం కలబోసుకుంటేనే మరొకవైపు సామాజికంగా కూడా ఒక మంచి స్ఫూర్తిని ఇచ్చే పర్వదినం ఇది. సమాజంలో ఆత్మీయతలు, సమైక్యత ఇత్యాది భావాలన్నీ పర్వదినంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఇంకా ధనలక్ష్మి పూజ దీనికి ప్రధానంగా చెప్తారు. దీపలక్ష్మి, ధనలక్ష్మి. ఇక్కడ దీపలక్ష్మి అనేటువంటిది ఆనందానికి, జ్ఞానానికి సంకేతమైతే ధనలక్ష్మి దారిద్రాన్ని పోగొట్టే ఐశ్వర్య స్వరూపము. అందుకే రెండు రకాల ఆరాధన కూడా ఇక్కడ కనబడుతున్నది. కనుకనే దీపమునందు ఆ లక్ష్మీదేవిని ఆరాధించడం, ఆరాధించిన దీపాలతో మొత్తం మన గృహ ప్రాంగణాలను అలంకరించడం, ఎన్నెన్నో చోట్ల ఈ దీపాలు పెట్టడం వల్ల ఆ చోట్ల ఉన్నటువంటి అలక్ష్మి పోతుందిట. అసలు అలక్ష్మీ నిరాసము అనేటువంటి ప్రక్రియ ఈ దీపరాత్రిలో చేసేటువంటి గొప్ప పర్వం ఇది. అలక్ష్మీ నిరాసం అంటే దరిద్రం పోవుట అని అర్థం. దుఃఖము,
ఐశ్వర్య రాహిత్యం ఇవన్నీ కూడా. అలాంటి అలక్ష్మీ నిరాసనం చేయడానికి కోసం లక్ష్మీస్వరూపమైన దీపాలను మనం ఆ సంధ్యా సమయంలో వివిధ ప్రాంతములందు వెలిగించి తత్స్వరూపమైన కాంతిరూపమైన లక్ష్మిని ఆరాధన చేసి ఆ తల్లి యొక్క దివ్యానుగ్రహం పొందడానికి పెద్దలు మనకి నిర్ణయించినటువంటి అద్భుతమైన పర్వం ఇది. ఈ మహాపర్వము నాడు ఆ దీపరాత్రి అధిదేవత అయిన మహాలక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.